కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, మన గతంలో కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మీనరాశి అధిపతి గురుడు తృతీయ స్థాన సంచారం వల్ల గురు అనుకూలత అనేది వెలుకుంటుంది అన్నమాట. ఈ గురు అనుకూలత ఉండడం వల్ల, గురు బలం చేకూరడం వల్ల చదువుకునే పిల్లలకి మంచి చదువులు రావడము, అలాగే ఏలినాడుశని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఏలినాడుశని శని వ్యయస్థాన సంచారం 12వ స్థానం, అలాగే జన్మంలో రాహు సంచారం ఇబ్బందిగా ఉంటుంది. జన్మరాహు కొన్ని అనుకూల పనులు జరగకపోవడము, సమస్యలు, చికాకు తలెత్తడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం కూడా పెద్దగా అనుకూలతలు లేవు, 30% మాత్రం అనుకూలత ఉన్నాయి, ప్రతికూల యోగాలు ఉన్నాయి. గురు బలం ఉంది కాబట్టి ప్రయత్నాలు గట్టి ప్రయత్నం చేసినట్టయితే గురు అనుకూలత వస్తుంది, తద్వారా అనుకూల యోగాలు వస్తాయన్నమాట. విద్యాపరంగా చదువుకునే పిల్లలకి అనుకూల యోగాలు ఉన్నాయి, గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కటి చదువులు చదవటము, చదువుల్లో రాణింపు, పరీక్ష ఉత్తీర్ణత అవన్నీ కూడా వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటారా? వీళ్ళు జన్మరాహు వల్ల నరాలకు సంబంధించి ఇబ్బందులు, రోగాలు, వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు అనుకూలంగా ఉన్నాడు, కానీ జన్మరాహు వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి, ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే, మెరుగుగా ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్లో అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయంటే, స్టాక్ మార్కెట్లో అనుకున్న షేర్లు వాళ్ళు సరైన షేర్లు పెరగకపోవటము, వాళ్ళు వెచ్చించిన షేర్లు అలాగే ఉండిపోవటము, అట్లాంటి ఇబ్బందులతో ఉంటారు. కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. రాజకీయంగా ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా అనుకూలత తక్కువగా ఉంది మీనరాశి వారికి. ఎందుకంటే జన్మరాహు వల్ల కొంచెం ఇబ్బందులతో చూడాల్సి వస్తుంది. రాజకీయ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలతల కంటే కూడా. ఏలినాడుశని ప్రభావం ఉంటుంది, అట్లాగే ఈ యొక్క రాహు జన్మరాహు ప్రభావం, ఇవి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అన్నమాట రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే. కోర్టు సమస్యలు ఎలా ఎదుర్కొంటారు? కోర్టు సమస్యలతో ఉండేవారు కూడా ఈ నెల నిరాశాజనకంగా ఉంటుంది. కోర్టు తీర్పులు ప్రతికూలంగానే వస్తాయి, అనుకూలంగా రావు, కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ నెలలో కూడా కోర్టు సమస్యలు, అనుకూలతలు తక్కువగా. వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తులు చేసుకునే వారికి అనుకూలతలు ఉంటాయి. వ్యాపారస్తులు మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి, చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించినట్లయితే ఈ యొక్క జన్మరాహు వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు లేకుండా ఉంటే ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి అన్నమాట. వివాహ పరంగా సంతాన పరంగా చూసుకున్నట్లయితే వివాహ అనుకూలత తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే జన్మంలో రాహు వల్ల వచ్చిన సంబంధాలు ఎవరో ఒకరు అడ్డుపట్టము, ఈ సంబంధం సెట్ అయిపోతుంది అనే సమయానికి ఎవరో ఒకరు వచ్చి మధ్యలో ఈ అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నాడు అని ఏదో ఒకటి పుల్ల వేయటము, తద్వారా ఇబ్బందులు పట్టము. అట్లా కొంచెం ఆలస్యం, ఒక నోటికి ఒక 20% వరకు అనుకూలతలు ఉన్నాయి, ఒక 80% ప్రతికూలతలు ఉన్నాయి వివాహ పరంగా చూసుకుంటే. అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల అన్యోన్యత కొంచెం తగ్గుతుంది. ఎందువల్ల అంటే జన్మంలో రాహు సంచారం ఇబ్బందులు కలిగిస్తుంది, తద్వారా సంతానం అది శుభవార్తలు వినే యోగాలు తక్కువగా ఉంటాయి ఈ నెలలో. ధనపరంగా చూసుకున్నట్లయితే ధనం ఏదో రకంగా చేతికి వస్తుంది, కానీ కొన్ని ఇబ్బందులు సమయానికి చేతికి రాకపోవడం ఇబ్బంది చూడవలసింది, తగు జాగ్రత్తలు వహించి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూలతలే ఉన్నాయి. సమయానికి వాన పట్టము, ఇబ్బందులు పట్టము ఇట్లాంటివి జరుగుతాయి, తగు జాగ్రత్తలు వహించాలి వ్యవసాయదారులు. భార్యాభర్తల మధ్య ఎలా అన్యోన్యత ఉంటుంది? భార్యాభర్తల అన్యోన్యత అది తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే జన్మరాహు వల్ల మధ్యలో ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అన్యోన్యత అది వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మీనరాశి అధిపతి గురుడే అవడం వల్ల, గురు బలం ఉండటం వల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ప్రమోషన్స్ రావటము, ఈ ఉన్నత స్థానంలో ఉద్యోగం పెరగడము ఇలాంటివన్నీ కూడా, ప్రమోషన్స్ ద్వారా బదిలీలు, ఉన్నత బదిలీ అవ్వటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు వెలిగి ఉన్నాయి. కొన్ని సమస్యలు, చిన్న చిన్న పరి సమస్యలు వస్తాయి రాహు వల్ల, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదైనా శుభకార్యాలు స్టార్ట్ చేయాలనుకున్న వారికి స్టార్ట్ చేయవచ్చా, లేదంటే ఇలాంటి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? శుభకార్యాలు స్టార్ట్ చేయాలనుకున్నా వీళ్ళకి ఈ మీనరాశి ఏలినాడుశని ప్రభావం అది ఉంటుంది జన్మరాహు వల్ల.
ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా శుభకార్యం కానీ తలపెట్టినా కొంచెం ఆలస్యాలు అవుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి అవ్వకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు. తగిన చర్యలు చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూల యోగాలు వస్తాయి. ఎలాంటి చర్యలు పాటించాలి గురుజీ? వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉంది, అట్లాగే జన్మ రాహు అధికంగా ఉన్నారు. వీళ్ళు రెండింటికి శని ఆదివార నియమాన్ని పాటించడం, ఆదివారం నాడు సర్పసూక్త పారాయణ, అలాగే ఒక లక్ష్మీ నరసింహస్వామి కవచ పారాయణ, సుదర్శన హోమం ఇత్యాది కర్మను ఆచరించడం, శనికి తైలాభిషేకం చేయడము, నువ్వులు దానం ఇవ్వడము, శని జపం చేయడము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో విన్నారు కదా ఈ మే నెల అంతా ఏ రాశి వారికి ఎలా ఉందో, మరి చూసి తగిన చర్యలు పాటించండి.